105 డేస్ గురించి, బిగ్ బాస్ గురించి మీ ఎక్స్పీరియన్స్? సీరియస్లీ 105 డేస్ ఫస్ట్లీ అక్కడ ఉంటానని అనుకోలేదు. మీద నెగటివ్ ఎక్కువ అయిందా, పాజిటివ్ ఎక్కువ అయినా? ఐ థింక్ ఐ మేడ్ మై సెల్ఫ్ వెరీ క్లియర్ ఇన్ ద హౌస్. నేను మీ లవర్ని కాదు, బాయ్ ఫ్రెండ్ని కాదు, ఫ్రెండ్ని కూడా కాదు. మీరు అమర్దీప్ గారి గురించి, శోభా గారి గురించి ఏం చెప్పాలి? నాకు తెలుసు ఎవరు ఎలాంటి మనుషులు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు దేనికోసం చేస్తున్నారు. వాట్ యూ థింక్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ మీ ఫ్రెండ్స్ ఎవరు అండ్ ఎనిమీస్ ఎవరు? అందరూ నా ఫ్రెండ్స్, అందరూ నా ఎనిమీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవసరాలు బట్టి అందరూ మారుతూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీబడి. శివాజీ గారు, నేను మీ శివ్ కుమార్. యాక్చువల్లీ ఈరోజు యాంకర్గా మారిన శివ్ కుమార్. హలో అండి, అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ శివ. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ. ప్రియాంక గారి గురించి వేడి వేడి కబుర్ల కోసం మన ఎవరినింగ్ డీటెయిల్స్ చూస్తుండీ, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ ఇంటర్వ్యూని అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ యాంకర్ శివ్ కుమార్. ఆడియన్స్కి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రియాంక గారిని అడగాలని. సో ఆడియన్స్ తరపున నేను ఈరోజు ప్రియాంక గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతామని ఈరోజు ప్రియాంక గారికి ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. ఆగు, నేను మీ ప్రియాంక జైన్, బ్యాక్ ఇన్ నెవర్ ఎండింగ్ టేల్స్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్, వెల్కమ్ టు చూడండి ప్రియాంక గారు, లిసన్ టు మీ. నువ్వు ఎంత ఇంటర్వ్యూలు తీసుకున్నా, నువ్వు ఎంత యాంకర్ గా మారినా, ఇది నా ఛానల్ కాబట్టి నాకు నచ్చినట్టు మాట్లాడతా, నా బరాబర్ మాట్లాడతా. అందుకే నేను మీకు ఈ రోజు క్లారిటీ ఇవ్వాలని అనుకున్నాను. అమ్మో, కొద్దిసేపు. నేను మీ లవర్ ని కాదు, బాయ్ ఫ్రెండ్ ని కాదు, ఫ్రెండ్ ని కూడా కాదు, నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్న ఒక యాంకర్ ని. సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నేను అవన్నీ చెప్పలేదే. మీరు అంటున్నారు కదా మధ్య మధ్యలో మాట్లాడదాం, నా ఇప్పుడు ఒక అర్ధ గంట అవన్నీ మర్చిపోయి నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పండి మాత్రం. మీరు ఇలాంటి బిహేవియర్ చేయడం నాకు నచ్చలే కాబట్టి ఐ యామ్ డైరెక్ట్లీ నామినేటింగ్ యు టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ హౌస్. సో ఓకే, ప్లీజ్ బి సీరియస్, ఎందుకంటే నా దగ్గర ఆడియన్స్. ఐ యామ్ సీరియస్, యు ఇది ఫన్ ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ చేస్తూ చేస్తే ఇంటర్వ్యూ. బట్ ఆడియన్స్ కొంచెం మీ మీద సీరియస్ గా ఉన్నారు కాబట్టి అదే చాలా క్వశ్చన్స్ ఆడియన్స్ ని, ఆడియన్స్ మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నారు కాబట్టి బయటకు వచ్చా నేను. సీరియస్ గా ఉన్నారంటే ఏంటి, నాకు అర్థం కాదు. సో కమ్, లెట్స్ స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ. Hi guys, so for more fun updates and beautiful videos, subscribe to our channel Never Ending Tales and don't forget to press the beautiful bell icon and we love you. So hi Priyanka garu, ee roju mana mundu Big Boss top 5 contestant ప్రియాంక గారు మా ముందు కూర్చున్నారు. నమస్తే ప్రియాంక గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అంతా మీరందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ప్రియాంక గారు, ఆడియన్స్ కూడా చాలా చాలా బాగున్నారండి. సో ఆడియన్స్ మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడుగుదామని అనుకుంటున్నారు. సో ఆడియన్స్ తరఫున నేను మిమ్మల్ని ఈరోజు కొన్ని ప్రశ్నలు అడుగుతామని ఇంటర్వ్యూ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ ఏంటంటే, ఓకే మీరు బిగ్ బాస్ లో 105 డేస్ ఉండి వచ్చారు. 105 డేస్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. సో 105 డేస్ గురించి, బిగ్ బాస్ గురించి మీ ఎక్స్పీరియన్స్ మన ఆడియన్స్ చెప్తారా? ఫ్రాంక్లీ స్పీకింగ్, సీరియస్లీ 105 డేస్ ఫస్ట్లీ అక్కడ ఉంటానని అనుకోలేదు. ఉండాలనే వెళ్తారు ఎవరైనా సరే బిగ్ బాస్ హౌస్ లో. అంటే 105 డేస్ వెళ్ళాము అంటే ఒక గేమ్ ని లాస్ట్ మినిట్ వరకు మీరు మీ 100% ఇచ్చారో లేదో అనే దానికోసమే వెళ్తారు. కానీ నేను నా గురించి చాలా తక్కువ అంచనా తీసుకొని వెళ్ళాను. యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ సో మచ్ అంటే అంత లేదు నాకు స్టార్టింగ్లో. ఎలా అంటే నేను ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్తున్నాను బికాస్ సడన్లీ జానకి కలగడం లేదు, ఆగిపోయింది ఆగిపోయినాక ఇమీడియట్ 1 వీక్లో అంతా ఓకే అయిపోయి బిగ్ బాస్కి వెళ్తారా అనేది
శివు అని ఒకరు ఉన్నారు, ఆయన నాకు బిగ్ బాస్ నువ్వు వెళ్ళు, యూఆర్ పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ బిగ్ బాస్ అని చెప్పడం ఒకటి. దాని తర్వాత నేను ఆలోచించి సరే బిగ్ బాస్కి ఐ షుడెంట్ ఐ గివ్ అ ట్రై అని నేను వెళ్ళాను. వెళ్ళాక ఇట్ వాజ్ వెరీ న్యూ న్యూ టు మీ, ఫస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద హౌస్, ఫస్ట్ కంటెస్టెంట్ నా అడుగులతో. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం వెన్ నాక్ సార్ హౌస్ టూర్ అంటే హోమ్ టూర్ చూపించలేదు, ఎవరు ఇంకా అడుగు పెట్టలేదు ఆ బిగ్ బాస్ హౌస్ లో. మీరు బిగ్ బాస్ హోమ్ టూర్ చేపించారు? హోమ్ టూర్ చేపించారు నాతో, బికాస్ నేను వ్లాగ్స్ చేస్తూ ఉంటాను కాబట్టి. సో ఆ టైంలో వెన్ యూ ఫీల్ అంటే అందరూ ఇంత మందిలో మిమ్మల్ని ఫస్ట్ పంపించారు అంటే నా సంతోషానికి హద్దులు లేవు అప్పుడైతే, సీరియస్లీ చెప్తున్నా. అండ్ వెళ్ళంగానే ఒక మాట అన్నాను, ఐ ఫీల్ లైక్ ది ప్రిన్సెస్ ఆఫ్ దిస్ హౌస్ అని. ఆ తర్వాత ఫస్ట్ థింగ్ నేను ఇది కూడా అనుకోలేదు, అంటే ఓవరాల్ గా చెప్తున్నాను ఐ హావ్ నెవర్ కుక్ ఫర్ 14 పీపుల్ ఇన్ మై లైఫ్. అది నేను చేస్తాను అక్కడికి కూడా అనుకోలేదు. కొన్ని ఇంటర్వ్యూలో శివ్ కుమార్ గారిని కూడా అడిగారు, ప్రియాంక గారు అందరికి కుక్ చేస్తున్నారండి వంటలకు అని కూడా ప్రియాంక గారికి పేరు పెట్టారు తన వాళ్ళ ఆడియన్స్. సో మీరేంటి దాని పరంగా మీరేం చెప్తారన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఇంట్లో నాకైతే ఎప్పుడు చేసి ఇవ్వలేదు, అక్కడ వెళ్ళాకనే నేను ప్రియాంక గారు ఎప్పుడు చేసి అంటే ఎప్పుడో అంటే వన్స్ ఉన్న బ్లూ మూన్ నాకు అప్పుడప్పుడు చేసి ఇచ్చారు ప్రియాంక గారు. ప్రియాంక గారు ఏంటంటే సీరియల్స్ చేసేవారు మార్నింగ్ నుంచి నైట్. అదే అదే అది క్లారిటీ కూడా ఇచ్చారు ఆయన, అది క్లారిటీ కూడా ఇచ్చారు ఆయన. మంచిది ఆయన మంచిది, ఆయన తెలుసు తర్వాత సర్కమ్స్టాన్సెస్ గురించి కాబట్టి క్లారిటీ ఇచ్చారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ యాజ్ బిగ్ బాస్ చెప్పారు నా వీటి అంటే నా మెమరీస్ చూపించేటప్పుడు చెప్పారు, మీరు కిచెన్ లో ఉన్న అంటే ఒక బాధ్యత లాగా తీసుకొని మీరు కుక్ చేశారు అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ మనస్ఫూర్తిగా చేశాను. యాక్చువల్లీ చాలా మందికి నచ్చిందండి, ఎందుకంటే వంటల్లో ఉండి అంత మందికి చేసి పెడతాం అనేది చాలా గొప్ప విషయం. అది మెయిన్లీ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు హౌస్ వైఫ్స్ మెయిన్లీ వాళ్ళ చాలా అప్రిషియేట్ చేస్తారు. జస్ట్ 105 డేస్ లో మేబీ కొన్ని డేస్ అటు ఇటు అయినా వండుంటాను, కానీ మన లైఫ్ లో ఉన్న ఆడవాళ్ళు అంటే ఎవ్రీబడీ 10 మంది 20 మంది వచ్చినా 30 మంది వచ్చినా మమ్మీస్ వంట చేసి పెడతారు, ఆడవాళ్ళందరూ వంట చేసి పెడతారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ గ్రేట్ జాబ్ అండ్ ఇట్స్ వెరీ అంటే రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బయటికి వచ్చినప్పుడు, ఎందుకంటే అందరూ బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు మీ బయట పబ్లిక్లీ మీ రియాక్షన్స్ ఏంటి, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారని ఎవరికి తెలియదు. సో బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ రియాక్షన్ చూసి మీరేమనుకున్నారు అండ్ మీకేమనిపించింది, మీ మీద నెగటివ్ ఎక్కువ అయిందా పాజిటివ్ ఎక్కువ అయినా, వాట్ యు థింక్ అబౌట్ దట్? నాకు ఇప్పటి వరకు నేను నెగటివిటీ ఎక్కడ చూడలేదు కూడా, నా చుట్టూ కూడా తిరగట్లేదు ఫస్ట్ థింగ్ నెగటివిటీ, బికాజ్ నెగటివ్గా నేను ప్రవర్తించలేదు కాబట్టి. మేబీ నేను ఎలా ఉన్నాను అట్లానే ఉన్నాను లోపల, అండ్ ఐ థింక్ ఐ మేడ్ మై సెల్ఫ్ వెరీ క్లియర్ ఇన్ ద హౌస్. నేను ఏది చేసినా ఇట్ వాస్ వెరీ క్లియర్లీ సీన్ అండ్ దానివల్ల పాజిటివిటీ తిరుగుతుంది తప్ప నాకు నెగటివిటీ ఎక్కడ. అంటే చాలా మంది మీరు బయటికి వచ్చాక నేను కూడా విన్నది ఏంటంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో అందరికి కొంచెమైనా నెగటివ్ అయింది, బట్ ప్రియాంక గారికి మాత్రం ఎప్పుడు ఎక్కడ నెగటివ్ అవ్వలేదండి అని అది ఒక మాట నేను కూడా విన్నాను. అండ్ ఐ థింక్ ఫినాలే అప్పుడు ఆడియన్స్ వచ్చి ఫ్యాన్స్ వచ్చి చాలా మంది వాళ్ళ అంటే వాళ్ళు నచ్చిన కంటెస్టెంట్కి ఎవరు అపోజిట్గా ఉన్నారో బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ కార్ ఇదంతా పగల కొట్టడం జరిగింది. సో యా అండ్ మీ ఫ్రెండ్ అమర్దీప్ గారి కార్ కూడా, అంటే బిగ్ బాస్ అంటే ఇప్పుడు మీరు అందరూ ఒక కలిసిపోయి ఒక అందరూ ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అశ్విని గారు కానీ, భోలే గారి కార్ కానీ, అండ్ అమర్దీప్ గారి కార్ కానీ, అండ్ ఈవెన్ మీ ఫ్రెండ్ గీతూర్ రాయల్ యాంకర్ గీతూ రాయల్ గారు వాళ్ళు ఆవిడ కార్ కానీ పగల కొట్టడం జరిగింది. మీరేం చెప్తారు? నాకు అది నచ్చలేదు, సీరియస్లీ చెప్తున్నా. ఎంత ఫ్యాన్స్ అయినా ఎంత అయినా ఏవైనా సరే, మీరు ఒకళ్ళకి ఫ్యాన్స్ అంటే ఇంకొకళ్ళని ఇంతలా టార్చర్ పెట్టడం అనేది నాకు మాత్రం నచ్చలేదు. దట్ ఈస్ వెరీ నెగటివ్. అండ్ కార్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. కార్ ఫస్ట్ థింగ్, మనం ఎంత డబ్బులు సంపాదించి ఎంత సేవింగ్స్ చేసుకుని ఒకటి కొంటాం, దాన్ని ఇట్లా సో ఈజీలీ బ్రేక్ చేసేసారు, అంత అంత ఇది చూపించడం ఎందుకు, నాకు ఎందుకో నచ్చలేదు. మేబీ ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్, మీకు నచ్చని విషయాలు కూర్చోబెట్టి మాట్లాడండి. బీయింగ్ ఫ్యాన్స్ మీకు ఆ రెస్పాన్సిబిలిటీ, మీకు ఆ రైట్ ఉంది. కానీ అంతవరకు అది చేయడం నాకు సీరియస్లీ నచ్చలేదు. ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఎవ్రీబడీ ఈజ్ సేఫ్ అండ్ ఫైన్, ఎందుకంటే ఇట్లాంటివి నేను ఎంకరేజ్ అయితే ఎవ్వరూ చేయరు. అండ్ దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హార్మ్, విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ ఇన్ ద సొసైటీ. నాకైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ నచ్చలేదు.
నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకేం వాట్ యూ థింక్ లోపల ఉన్న కంటెస్టెంట్స్లో మీ ఫ్రెండ్స్ ఎవరు అండ్ ఎనిమీస్ ఎవరు? అందరూ నా ఫ్రెండ్సే, అందరూ నా ఎనిమీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవసరాలు బట్టి అందరూ మారుతూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు. ఎవ్రీబడి ఆర్ మై ఫ్రెండ్స్. అండ్ అక్కడ ఏంటంటే, స్టార్టింగ్ నుంచి ఒకటి స్టార్మా బ్యాచ్ అనేది హైలైట్ చేసేసరికి ఇట్ పోర్ట్రేడ్ ఇన్ అ వే దట్ వీఆర్ గ్రూపింగ్ అండ్ ప్లేయింగ్ టుగెదర్, విచ్ ఐ డెంట్ లైక్. చాలా సార్లు నేను ట్రై చేశాను చెప్పడానికి, ఎందుకంటే నేను ఎవరు హెల్ప్ అడగలేదు, ఎప్పుడు కూడా ఎవరి సహాయం తీసుకోకుండానే నేను టాప్ ఫైవ్ వరకు నుంచున్నాను. సో దట్ ఈస్ ప్రియాంక జైన్. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అది ఇది అంతా ఉంటాయి అందరికీ, కానీ ఎప్పుడు ఎవరికి ఏం స్టెప్ తీసుకుని ఏం చేయాలో గేమ్లో అదే చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఐ హావ్. అదే వాట్ యూ థింక్ అంటే మీరు ఏం చెప్తారు, ఈ స్పై అండ్ స్పా బ్యాచ్ అనేది లోపల బయట అంటే లోపల ఉన్న వాళ్ళు అది క్రియేట్ చేస్తారు, అంటే దాని గురించి మీరేం చెప్తారు? స్పై స్పా బ్యాచ్ అంటే ఇప్పుడు సి ఐల్ టెల్ యూ బేసిక్ థింగ్. ఇప్పుడు 14 మంది ఉన్నాం మేము లీవ్, ఇంటి లోపల వెళ్ళేటప్పుడు మేము 14 మెంబర్స్ ఉన్నాం. 14 కంటెస్టెంట్స్ లోపల వెళ్ళేటప్పుడు నాకు బయట ఇద్దరు తెలుసు, అమర్ అండ్ శోభ, విచ్ ఇస్ మై స్పా బ్యాచ్ అని బయట పోర్ట్రే అయ్యింది. సో బయట ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఇట్లా నేను అందరితో కలవడానికి ప్రయత్నించాను, ఇక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అట్లా ఉన్నప్పుడు నాకు ఎవరితో పరిచయం ఉంది వాళ్ళతో నేను వెళ్ళి మాట్లాడతాను కదా. అట్లా స్టార్ట్ అయిన తర్వాత ఒకళ్ళు ఏమో వీళ్ళు స్టార్మా బ్యాచ్, వీళ్ళు ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అని స్టార్ట్ చేశారు. ఎస్ ఆఫ్ కోర్స్ వీఆర్ స్టార్మా బ్యాచ్, వీ హ్యావ్ వర్క్ ఫర్ స్టార్మా, స్టార్మా మాకు అండం పెట్టింది అండ్ మేము కలిసి కొన్ని ప్రాజెక్ట్స్ చేసుంటాము లేకపోతే ఈవెంట్స్ చేసుంటాము. సో తెలుసుకోవడంలో లేకపోతే ఫ్రెండ్షిప్ ఇక్కడ చేయడంలో తప్పేం లేదు, మిమ్మల్ని ఫ్రెండ్షిప్ చేయొద్దని కూడా ఎవరు చెప్పలేదు. సో ఐ ట్రైడ్ గెటింగ్ ఇన్ టచ్ విత్ పీపుల్ ఇన్సైడ్ ద హౌస్, బట్ కొంతమంది కావాలని దూరం పెట్టారో లేకపోతే ఇట్ వాజ్ దేర్ గేమ్ స్ట్రాటజీ అని తెలీదు. మీ అమర్ అండ్ శోభ హ్యావ్ ఆల్వేస్ ప్లేడ్ నైస్లీ ఇన్ దిస్ థింగ్. ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్ లాగానే చూసుకున్నాము. సో దట్ ఈస్ మై ఆన్సర్. స్పైస్ క్యూట్, సౌండ్స్ క్యూట్. నాకు జస్ట్ అది ఒక మంచి క్యూట్ ఎంటర్టైన్మెంట్. మీ ఫ్రెండ్ శివకుమార్ గారు దీనికి చాలా బాగా ఆన్సర్ ఇచ్చారండి. మీరు ఆయన ఏం చెప్పారంటే, స్పైస్ స్పా అనేది ఆడియన్స్ క్రియేట్ చేస్తారండి. లోపల ఉన్న శివాజీ గారు దాని గురించి ఫస్ట్ ఆయనే సీరియల్ బ్యాచ్ మీరందరూ బయట మాట్లాడుకొని వచ్చారని ఆయన చెప్పారు. బట్ నేను కొన్ని విషయాల్లో ఏంటంటే, లోపల వెళ్లే ముందు పల్లవి ప్రశాంత్ గారు, యావర్ గారు వీళ్ళు మాట్లాడుకొని లోపల వెళ్ళారు అని నేను విన్నాను. ఇలా ఇవన్నీ కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి మధ్యలో. అండ్ ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే, అమర్దీప్ గారు చెప్పారు అంటే ఆయనకు కొన్ని ఎపిసోడ్స్లో చెప్పారు, అవును మేము ముందే అనుకొని ఆడుతున్నాము, ఇవి మా స్ట్రాటజీస్ అని ఆయన అన్నారు. శోభ గారు కూడా, అమ్మర్ నా ఫ్రెండ్, ప్రియాంక నా ఫ్రెండ్, అవును ఎస్ దే ఆర్ మై ఫ్రెండ్స్ అని ఆవిడ కూడా. మీరు బట్ మీరేంటంటే మీరు ఎప్పుడూ చెప్పలేదు. మీరు ఫస్ట్ నుంచి అంటే ఆయన చెప్పింది ఇదే, ప్రియాంక ఫస్ట్ నుంచి క్లారిటీలోనే ఉంది, నేను ఎప్పుడు ఇండివిజువల్ అనే ఆవిడ ఎప్పుడు ఇండివిజువల్ గానే ఆడుతుంది అండ్ నేను ఎవరిని సపోర్ట్ చేయట, నేను గేమ్ లానే ఆడుతున్నాను, ఫ్రెండ్స్ వేరే గేమ్ వేరే అండ్ ఆవిడ క్లారిటీ ఇచ్చింది అని ఆయన చెప్పారు. దీని గురించి మీరేం చెప్తారు? దీని గురించి నేను ఎంత చెప్తాను, ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ మై క్లారిటీ. మీరు ఎంత ఎవరు పోర్ట్రేట్ చేయాలనుకున్నా సరే బయట బయట మీరు చూసుంటారు. జనరలీ ఐ హ్యావ్ ప్లేడ్ మై గేమ్స్, ఐ హ్యావ్ ప్లేడ్ మై టాస్క్, ఐ హ్యావ్ బీన్ మై సెల్ఫ్ ఇన్ ద హౌస్. నేను ఎప్పుడు ఇప్పుడు ఒకళ్ళు ఇంటికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు మీతో ఎంత గొడవలాడినా నేను మీతోనే ఉండాలి. ఆ గోడల మధ్యలో మనమే తిరుగుతూ ఉంటాం తప్ప బయట వాళ్ళతో మనకి ఎటువంటి కాంటాక్ట్ ఉండదు. అట్లాంటప్పుడు యు ఆర్ అ ఫ్యామిలీ. మనం ఇంట్లో వాళ్ళతో కూడా అదే అవుతుంది, ఎంత గొడవలాడినా సరే తమ్ముడు తమ్ముడే, ఇంకేం చేయలేము, యూ హ్యావ్ టు బీ టుగెదర్. అండ్ నేను అందరినీ ఒక నేను ఇదొకటి మెచ్చుకోవాలి ప్రతి ఒక్క హౌస్ మేట్ గురించి, ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి. ఏంటంటే నామినేషన్స్ జరిగిన రోజు, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ హ్యావ్ సీన్ ఇన్ మై బిగ్ బాస్ లైఫ్లో నేను ఫస్ట్ టైం చూసింది. నామినేషన్స్ జరిగిన తర్వాత ఎవరు ఎంత రెచ్చిపోయినా సరే, నామినేషన్స్ అయిపోయాక అందరూ ఆ ఫ్రెండ్స్ అండ్ మనస్ఫూర్తిగా మాట్లాడారు. ఒకళ్ళు ఇట్లా యాటిట్యూడ్తో నేను నీతో మాట్లాడను, నువ్వు ఇట్లా చెప్తావు నాకు నచ్చలేదని బయటకు వచ్చి క్లారిటీ తీసుకుంటున్నారు దాని గురించి తప్ప ఎవరు అంత ఇగ్నోర్ చేయడం అదంతా జరగలేదు, విచ్ ఐ రియలీ లైక్ ఇన్ ద హౌస్. అంటే నేనే కాదు వీళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఇంక్లూడింగ్ ఎవ్రీబడి హూ ఇస్ నామినేటెడ్. అండ్ కొన్ని విషయాలలో అమర్ అండ్ శోభ కూడా అట్లా మాట్లాడడానికి కారణం ఏంటంటే రెచ్చగొట్టారు.
కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడాల్సి వచ్చింది. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ ప్లేడ్ దర్ ఇండివిజువల్ గేమ్, ఎస్ ఎస్, అండ్ నేను ఎవ్వరు ఎవరిని సపోర్ట్ చేసి అక్కడ గెలవడానికి ఒక్కడే విన్నర్ అవుతారు. సో నో బడీ విల్ ప్లే గ్రూప్ గేమ్స్. గ్రూప్ గేమ్స్ ఆడి నాకేమొస్తుంది, వాళ్ళకేమొస్తుంది, విన్నర్ ఒకళ్ళే కదా బీబీ టైటిల్ పట్టుకొని వెళ్ళేది. సో ఐ డోంట్ థింక్ ఎనీబడీ ఈస్ ప్లేడ్ గ్రూప్ గేమ్, నాట్ ఈవెన్ స్పా, నాట్ ఈవెన్ స్పై, ఎవ్వరు కూడా ఆడలేరు. అది నా అభిప్రాయం. అండ్ అంటే ఇప్పుడు టాప్ 5, టాప్ 6, టాప్ 7, సో టాప్ 7 లో ఉన్న వాళ్ళ గురించి నేను ఒక్కొక్కరు పేరు చెప్తాను, వాడు ఒక్కొక్కరి గురించి జస్ట్ వన్ వర్డ్ లో ఆన్సర్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు శివ అంటే లవర్ బాయ్ ఇలా, సో ఇలా మీరు ఒక వన్ వర్డ్ లో ఆన్సర్ చెప్పాలి. శివ లవర్ బాయ్ లేండి, శివకుమార్ గారి గురించి చెప్తున్నాను. నా పేరు కూడా శివకుమార్ కాబట్టి నేను చెప్తున్నాను. సో టాప్ 7 శోభ గారు. టాప్ 7 శోభ, షీఈస్ మై గుడ్డు బేబీ. గుడ్డు బేబీ, గుడ్డు బేబీ. ఓకే, అర్జున్ స్మార్ట్ బాయ్. అమర్దీప్ క్యూట్ బాయ్. గేమ్ గురించి చెప్పు. ఐ యూ డోంట్ వన్ మోర్ ఆన్సర్ ఇన్ గేమ్ గురించి చెప్పు. పల్లవి ప్రశాంత్ బీబీ, భూమి బిడ్డ. భూమి బిడ్డ, యా, అందుకే బీబీ అని ఆయన కప్పు వచ్చింది. యావర్ రోటీ బాయ్. రోటీ బాయ్. శివాజీ గారు రెచ్చకొట్టే బాయ్. అండ్ ప్రియాంక జైన్. ప్రియాంక జైన్ హోల్ అండ్ సోల్ ఆఫ్ బిగ్ బాస్ అని నేను నా గురించి చెప్తాను, వేరే వాళ్ళు ఏం చెప్తారు ఐ డోంట్ నో. ఓకే, విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. What do you think about the winner, Big Boss winner Pallavi Prashant gar ayyar kada, is he a right winner, aina sariyena winnera Big Boss? Sariyena winner ante manam top 5 unna andaru sariyena winners ani nen cheptanu. Even I consider, na daggara trophy ledu ante endukante lopala unnanta varaku okati bayata unnanta varaku okati anedi ledu ee season lo. Frankly speaking prathi okkalu vache vallu kuda ade chepparu. ఎవ్రీబడి నాకు సర్కిల్ స్టేజ్ మీద నుంచినప్పుడు కానీ లోపలికి వచ్చేటప్పుడు కొంతమంది కానీ మాకు కానీ ఎవ్వరికి కూడా ఈ సీజన్ విన్నర్ ఎవ్వరు అవ్వచ్చు అనే అంచనాలు లేవు. మ్యాక్సిమం అంటే ఫ్యాన్స్ అటు ఇటు ఉంటారు ఆబ్వియస్లీ డివైడెడ్గా, బట్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ సైడ్, పీపుల్ హ్యావ్ సీన్ అవుట్ సైడ్ కొన్ని కొన్ని అని అనుకుంటున్నాను. విన్నర్ అనేది ఎవరు ఈ సీజన్లో నాకు లోపల నుంచి అనుకోలేదు, బయట నుంచి కూడా వచ్చి అదే మాట విన్నాను. సో అకార్డింగ్ టు మీ ఐఎమ్ ఆల్సో ద విన్నర్. బయటకు వచ్చి కొన్ని కామెంట్స్ మీమ్స్ కొన్ని కాదు చాలా, విన్నర్ అనేది ఒకటే, ఒకరే అవుతారు కాబట్టి పల్లవి ప్రశాంత్ గారు విన్నర్ కాబట్టి. సీ ఇట్ ఇస్ ఆల్ 10 9 అంటే నేను అడిగేది ఏంటంటే ఇస్ హి ఎ రైట్ విన్నర్, ఆయన సరియైన విన్నర్, ఎందుకంటే బయట నుంచి మనం చాలా తక్కువ చూసాం, లోపల మీరు 105 డేస్ ఆయనతో ఉండి వచ్చారు కాబట్టి. హి హస్ ప్లేడ్ వెల్, ఫౌల్ గేమ్స్ ఆడలేదు, హి హస్ వర్క్డ్ ఇన్ ద హౌస్, నాకు నచ్చింది క్యారెక్టర్ కూడా. కొన్ని కొన్ని స్టార్టింగ్ లో మేబీ పాయింట్స్ మాట్లాడలేదు అని అన్న తర్వాత పాయింట్స్ మాట్లాడటం మొదలు పెట్టాడు. అది నేను కూడా లోపల థర్డ్ వీక్ లో చెప్పాను. నేను నామినేట్ చేయాల్సిన రోజు నామినేట్ చేయలేదు, ఎందుకంటే హీ స్టార్టెడ్ టాకింగ్ పాయింట్స్ నాకు అనిపించింది. అండ్ ఎస్, హీస్ ద విన్నర్ నౌ. ఓ సూపర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అమర్దీప్ గారి గురించి అడిగినప్పుడు క్యూట్ బాయ్ అన్నారు, అండ్ లోపల ఆయన కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నారు. ఆయన కొంతమంది బయట కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ కోసం అంత చేస్తారు ఇంత చేస్తారు, అమర్దీప్ అలా ఇలా ఏంటి, నువ్వు చాలా చైల్డిష్ అయ్యా, నీకు వెన్న పొడుచు పొడుస్తున్నారు నీ ఫ్రెండ్స్ అన్నప్పుడు అన్నారు బయట. ఇదంతా జరిగింది మీకు తెలీదు, సో ఇదంతా మీరు బయట వచ్చాక చూసారు. లోపల ఉన్నప్పుడు ఆయన టాస్క్ వచ్చినప్పుడు, ఐ థింక్ 2 టాస్క్ లో ప్రియాంక క్యాప్టెన్ అయినప్పుడు కూడా ఆయన హ్యాపీగా కనపడలేదు బయట ఆయన. అండ్ ఒక బాల్ కోసం, ఒక బాల్ కోసం ఆ రింగ్ గేమ్లో ఆ ఒక బాల్ కోసం మిమ్మల్ని పైకి తీసుకొచ్చి కింద పడి లాగి ఇదంతా చేసినప్పుడు కూడా మీరు ఇప్పుడు కూడా ఆయనకి క్యూట్ బాయ్ అన్నారు, అండ్ ఆయన గురించి చెప్పమంటే మీరు నీట్గా ఏం చెప్పట్లేదు మాకు. అంటే ఇదంతా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఆలోచన ఏంటి, ఎందుకంటే బయట బిగ్ బాస్ బజ్ లో ఎప్పుడు మీరు అండ్ అమర్దీప్ గారు శోభ గారు బజ్ లో ఆయన బ్యాక్ పిచ్చింగ్ చేసింది శోభ అన్నప్పుడు శోభ గారు వెంటనే మారిపోయారు ఆవిడ, క్లారిటీ వచ్చేసింది ఆవిడకి. సో ఇప్పుడు మీకు ఇంత క్లారిటీ వచ్చినప్పుడు కూడా మీరు అమర్దీప్ గారి గురించి శోభ గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?
నేను క్లారిటీ ఏం లేదు నాకు, లోపల వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసు, బయట కూడా వాళ్ళు, నేను బయటకు వచ్చి చూసినాక కూడా నాకు పెద్దగా ఏం అభిప్రాయాలు మారలేదు ఎవరి మీద, ఎందుకంటే ఐ నో హూ ఇస్ వాట్ అనేది. సో ఐ రెస్పెక్ట్ దెమ్ ఫర్ వాట్ దేవర్ దేవర్ ప్లేయింగ్ దేర్ గేమ్, ఐ ప్లేడ్ మై గేమ్, ఇట్ ఈస్ యాజ్ క్లియర్ యాజ్ ఇట్ ఈస్. నాకు తెలుసు ఎవరు ఎలాంటి మనుషులు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు దేనికోసం చేస్తున్నారు, ఎవరైనా గెలవడానికి కోసమే ఆడతారు. అండ్ ఆ బాల్ గేమ్ గురించి మాట్లాడితే సీరియస్లీ స్పీకింగ్, ఒక్క గేమే కాదు, ప్రతి ఒక్క గేమ్లో నేను ఎట్లా ఆడినా సరే, ఎవరితో ఎంత పోటపడినా సరే, గేమ్ తర్వాత ఐ వాజ్ మై సెల్ఫ్, ఐ వాజ్ నార్మల్. ఎందుకంటే ఏం చేసినా అది గేమ్ కోసమే చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ బాడీ పెయిన్, నేను నాకు కోపం వచ్చింది, ఎందుకంటే నేను రింగ్లో పెట్టి ఆల్మోస్ట్ ఆల్ ది టైమ్స్ నేను రింగ్ బాల్లో వేసాను. వేసినాక నేను లాగిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఫస్ట్ ప్రశాంత్ తీసుకెళ్ళిపోయాడు, తర్వాత ఇంకొకళ్ళు తీసుకెళ్ళిపోయాడు, తర్వాత మళ్ళీ అమర్ తీసుకెళ్ళిపోయాడు. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. ఆ గేమ్ నేను ఆడేటప్పుడు నాకు ఎలా ఉంటుంది, నా 90 పాయింట్స్ వెళ్ళిపోయింది, నా 80 పాయింట్స్ వెళ్ళిపోయింది, నా 50 పాయింట్స్ కూడా వెళ్ళిపోయింది. నేను అక్కడ పాయింట్స్ బోర్డ్లో థర్డ్ పొజిషన్లో నుంచొని ఉన్నాను బికాస్ ఆఫ్ దట్. కానీ నేను నా బాడీకి, నా స్ట్రెంగ్త్ నుంచి, నా వల్ల ఎంత జరుగుతుంది దానికన్నా ఎక్కువనే నేను పోటీ పడాను. సో నేను నా ఎఫర్ట్స్ తక్కువ చేయలేదు కాబట్టి నాకు ఎవరి మీద ఏం కోపం లేదు. ఈ క్యారెక్టర్ వల్లే అండ్ మీ పేషెన్స్ వల్లే అండ్ ఎవరిని తక్కువ అంచనా చూసి మీరు ఎప్పుడు బిగ్ బాస్ తో చూడలేదు, అందరినీ సమానంగా చూశారు. అండ్ అబ్బాయిలకి కూడా మీరు టాస్క్లో వచ్చినప్పుడు సరైన పోటీ ఇచ్చారు అండ్ ఈవెన్ మీరు అందరికీ వండి పెట్టడం, ఇవన్నీ క్వాలిటీస్ వల్ల మీకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అయింది అనేది క్రియేట్ అయింది ప్రేమ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీని వల్లనే మీకు ఎటువంటి నెగటివ్ లేకుండా బయటకు వచ్చారండి. నేను నిజంగా చెప్తాను, ఐఎమ్ థ్యాంక్ఫుల్, నన్ను నేను అలాగా ఉన్నాను దాన్ని మీరందరూ చాలా అర్థం చేసుకున్నారు. ఆబ్వియస్లీ కొంచెం కొంతమంది వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, క్రిటిక్స్ అని అటు ఇటు కొంచెం చేయాలని ట్రై చేస్తారు, బట్ నథింగ్ హార్మ్ మీ బికాస్ నా దగ్గర ప్రేయర్స్ ఎక్కువ ఉండే, నాతోనే ఉన్నాడు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ద వే ఐ హ్యావ్ రిసీవ్డ్ దేర్ లవ్. కామెంట్స్ ప్రతి ఒక్క మీమ్లో, ప్రతి ఒక్క కామెంట్లో చూసి నాకు నవ్వు వస్తుంది, నాకు ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది. ఎవ్రీ నాకు ఇంకా 2 డేస్ కూడా కాలే బయటకు వచ్చి ఐఎమ్ స్క్రోలింగ్, నాకు టైం సరిపోవట్లేదు చూడడానికి, ఎందుకంటే అన్ని కామెంట్స్ ఉన్నాయి స్ట్రెంగ్త్ గురించి, నా అంటే టాప్5లో ఉన్నాను, విన్నర్ అవ్వాల్సింది అమ్మాయి, వంట చేయడం గురించి కానీ, ఇంట్లో నేను ఎలా ఉన్నాను, స్టాండ్ తీసుకోవాలి రైట్ రైట్ మాటలకి, చాలా చదువుతూనే ఉన్నాను ఇంకా. అండ్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్, నాకు ఇంకా మాటలు రావట్లేదు, అంత హ్యాపీగా ఉన్నాను బయట. అండ్ ఆల్ థ్యాంక్స్ టు యూ గైస్, బికాస్ మీరు లేకపోతే, ఎప్పుడు కూడా ఇదే చెప్తాను, మీరందరూ లేకపోతే ఈ ప్రియాంక జైన్ ఇక్కడ లేదు. అమ్ములుగా నన్ను సపోర్ట్ చేశారు, జానకిగా నన్ను సపోర్ చేశారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను నాలాగా ఉన్నప్పుడు, ప్రియాంక జైన్ ఉన్నప్పుడు కూడా నన్ను ఇంకా ఎక్కువ సపోర్ట్ చేశారు. సో మీ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బికాస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను బయటకు వచ్చి చూశాను కూడా, చాలామంది మెసేజ్ పెట్టారు దట్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు మీకు సపోర్ట్ చేయలేదు, మీరు జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ అక్కడ వరకు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, నేను అందుకే ఎవరిని ఏం అడగకుండానే లోపలికి వెళ్ళాను. అండ్ ఐఎమ్ హ్యాపీ నా ఫ్యాన్ సపోర్ట్ వాళ్ళనే నేను ఇక్కడి వరకు నుంచోగలిగాను. సో థ్యాంక్ యూ అండి, చాలా హానెస్ట్గా ఆన్సర్ చెప్తున్నారని అనుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలా ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు యూ, అంటే చాలా మంది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఆడియన్స్ తరఫున నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. లోపల శివ గారు వచ్చినప్పుడు కూడా మీరు చాలాసారి పెళ్ళి ఎప్పుడు చేసుకుందామా, పెళ్ళి ఎప్పుడు అని అడిగారు. నేను ఎందుకు అడిగాను ఆ క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు వరకు తెలుసా. అంటే మీరు ఎందుకు అడగాలని మీకే తెలియదు, మరి ఎందుకు అన్నిసారి అడిగారు, అంటే అప్పుడే చేసేసుకోవాల్సింది అడగకుండా అని అనిపించింది అట్లా. సో ఆడియన్స్ తరఫున ఇవ్వకుండా నన్ను ఎందుకు మీ శివ కుమార్ గారిని అడగండి, ఎంత చెప్పినా అంతేలే. ప్రతి ఒక్కళ్ళు నాకు బయటకు వచ్చాక ఎవరిని చూసినా శివ కుమారే కనిపిస్తున్నారు, కాబట్టి మీలో కూడా నేను శివ కుమారే చూస్తున్నాను. వామ్మో, థ్యాంక్ యూ అండి. సో ఆడియన్స్ తరఫున ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను, పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు మీరు చెప్పండి, ఎప్పుడు చేసుకోవాలి మీరు చెప్పండి. ఆడియన్స్ నన్ను అడిగితే మరి నేనేం చెప్పాలా,
ఇంకొకటి, యాక్చువల్లీ చాలా మంది శివకుమార్ గారిని ఇంటర్వ్యూలో అడిగారు, ప్రియాంక గారు లోపల ఉన్నారు. ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు శివకుమార్ గారు? మీరు అక్కడ యూట్యూబ్ లో చూడండి, చాలా వస్తాయి. మీకు సపోర్ట్ చేయడానికి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు శివకుమార్ గారు. సో ఏంటంటే, మీరు 105 డేస్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు, శివకుమార్ గారు అంత హ్యాండ్సమ్ బాయ్, అంటే ఇది నేను కాదు, బయట యాంకర్స్ అడిగారు, నిజంగా యాంకర్స్ అడిగిన క్వశ్చన్ ఇది శివకుమార్ గారికి, హ్యాండ్సమ్ బాయ్ శివకుమార్, సో బయట ఉన్నప్పుడు మీరు లోపల ఉన్నారు అంటే ఆయన, అంటే మీకు ఆ భయం లేదా ఆయన ఎవరైనా వేరే వాళ్ళు అంటే ఏదైనా జరగచ్చు కదా బయట ఉన్నప్పుడు, అంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు 105 డేస్ బయట ఉన్నారు కదా, ఆయన బయట ఏమైనా చేసి ఉంటే అంటే ఏమైనా ఉన్నారా ఎవరైనా? అంటే ఏం చెప్తున్నారు, వాట్ ఆర్ యు టాకింగ్? అంటే మీకు ఆయన మీద అంత నమ్మకమా, లేకపోతే ఆయన గురించి ఎట్లా పట్టా ఎట్లా మాట్లాడితే నేను వినడానికి ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నారా? అదే మీరు చెప్పండి దాని గురించి. హౌ కెన్ యు టాక్ లైక్ దట్? హౌ కెన్ ఐ కాదు, ఆడియన్స్ ఇంటర్వ్యూలో ఆయన అడిగారు, యాంకర్స్ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, శివకుమార్ గారు మీరు బయట ఉన్నారు, ప్రియాంక గారు లోపల ఉన్నారు, అంటే మీ మీద అంత నమ్మకమా మిమ్మల్ని వదిలేసి అని? మీరు చాలా అంత నమ్మకం కాబట్టే కదా లోపల హాయిగా వెళ్ళి కూర్చున్నాను. అంత నమ్మకం లేకపోతే లోపల ఎందుకు వెళ్తాను? నెక్స్ట్ ఆయన ఎలాగో పంపించాలనే ప్రయత్నాల్లో ఉన్నాను కాబట్టి వదిలేదు. అదే ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు, నేను ఎప్పుడు బిగ్ బాస్ జోలికి కూడా వెళ్ళరని చెప్పేసి. అదే అదే, ఆ బిగ్ బాస్ జోలికి వెళ్ళని మంచినే నేను పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను కాబట్టి చూద్దాం చూద్దాం. సో అండ్ ఇంకొకటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ప్రియాంక గారు యాక్చువల్లీ మీ ముంబై హౌస్ మీరు వ్లాగ్ చేశారు, చాలా ఇమోషనల్ అయిన వీడియో అది. యాక్చువల్లీ అది మీరు చేసిన అంటే చాలా ఏంటి వైరల్ అయిపోయింది మీరు లోపల ఉన్నప్పుడు, నిజంగా చాలా వైరల్ అయింది ఆ వీడియో మీ ముంబై హౌస్ గురించి. బట్ కొంతమంది అది కూడా నెగిటివిటీగా మార్చి కావాలనే చేస్తున్నారు ఈ వీడియోని వైరల్, అండ్ కావాలనే ఇది పెట్టినట్టున్నారు ఈ టైంకి అని న్యూస్ కూడా బయటకు వచ్చాయి. వాట్ యూ టెల్ అబౌట్ దట్? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆ వీడియో పెట్టింది మేము కొన్ని మంత్స్ ముందు, అండ్ అప్పటి వరకు నేను బిగ్ బాస్ హౌస్ లో కూడా వెళ్తున్నానని తెలీదు. అండ్ నేను కావాలని అంత పెట్టి చూపించాల్సిన అవసరం నాకు అయితే లేదు, బికాస్ నేనంటే ఏంటో నా ఆడియన్స్ కి నా ప్రజలకి తెలుసు కాబట్టి. అండ్ ఎస్, ఐ రెస్పెక్ట్ క్రిటిక్స్, వాళ్ళు లేకపోతే ఫ్యాన్స్ కి విలువ ఏముంటుంది, వాళ్ళు లేకపోతే నాకు విలువ ఏముంటుంది, సో ఐ రెస్పెక్ట్ దేర్ ఒపీనియన్స్. ఎస్, ఎవరికైనా నెగిటివ్ అయినా వస్తుంది థింకింగ్, పాజిటివ్ అయినా వస్తుంది, ఐ విల్ గో విత్ ద పాజిటివ్ వన్స్, బికాస్ కావాలని పెట్టాలని నాకైతే లేదు, బికాస్ నాకు అంత అవసరమే లేదు, నేను ఏంటో నా ఆడియన్స్కి తెలుసు. సో శివకుమార్ గారు కూడా ఇదే క్లారిటీ, అంటే యాక్చువల్లీ ఇదే సేమ్ ఆన్సర్ కూడా ఆయన కూడా చెప్పారు ఇంటర్వ్యూలో. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, గౌతమ్ గారు లోపల ఉన్నప్పుడు నా చెల్లి మీరు తను మా నా అన్నయ్య అని చెప్పారు, సో వాట్ యు టెల్ అబౌట్ యు అండ్ గౌతమ్స్ బాండింగ్? ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ గౌతమ్స్ బాండింగ్. ఇందాకే ఒక వీడియో బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ నేను ఒకటి చూశాను, నేను మా తమ్ముడికి చెప్తున్నాను. యాక్చువల్లీ భాయిదూజ్ ఉంది ఆ రోజు, దివాళీ నెక్స్ట్ డే భాయిదూజ్ ఉంటుంది. భాయిదూజ్ అంటే ఇట్స్ అ ఫెస్టివల్, దివాళీ మాకు న్యూ ఇయర్ లాంటిది, అది హౌస్ లో కూడా చెప్పడం జరిగింది. న్యూ ఇయర్ తర్వాత రోజు భాయిదూజ్ ఉంటుంది, అంటే రాఖీ తర్వాత ఇది ఒక స్పెషల్ అన్నమాట బ్రదర్ సిస్టర్ బాండింగ్ అని. మా తమ్ముడికి నేను ఒక మెసేజ్ అంటే ఇవ్వాలని చూశాను, బిగ్ బాస్ అది బయట చూపించారు కూడా, దట్ జేను చాలా గుర్తొస్తున్నావు కానీ నువ్వు లేని లోటు నాకు ఇక్కడ తెలియట్లేదు, ఎందుకంటే గౌతమ్ ఉన్నాడు, హీస్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. అండ్ సీరియస్లీ నేను ఫస్ట్ ఫ్యూ డేస్ లో అయితే బ్రదర్ సిస్టర్ బాండింగ్ స్టార్ట్ అయింది, బట్ వెన్ హీ కేమ్ బ్యాక్ యాజ్ అశ్వత్థామ 2.0, ఆ తర్వాత అయితే అయ్యో ఏంటి నాకు మాట్లాడతారు లేదో ఆ ఫీలింగ్ లో వెళ్ళిపోయా, బికాస్ నేను అనీలు పోయలేదు కదా, అంటే ఐ డెంట్ సపోర్ట్ హిమ్ అట్ దట్ టైమ్. ఆ తర్వాత నాతో మాట్లాడతారో లేదో అది ఇది అని డౌట్ఫుల్ గా ఉండే, బట్ ఆఫ్టర్ హీ కేమ్ బ్యాక్ యాజ్ 2.0, మా బ్రదర్ సిస్టర్ బాండింగ్ 10.0 తర్వాత అంటే దాటిపోయింది. ఇట్ వాస్ దాట్ క్రేజీ కాన్వర్సేషన్స్ విత్ హిమ్, నాకు నిజంగానే ఒకళ్ళు మా ఇంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనే ఒక ఫీలింగ్ ఉండే. శోభ ఎప్పుడు నాకు సిస్టర్ లాంటి ఫీలింగ్ ఇచ్చేది, అండ్ గౌతమ్ ఇస్ ఆల్వేస్ బీన్ లైక్ నాకు మా జెను అండ్ గౌతమ్ చూడడానికి కూడా నాకు కొంచెం మైండ్ లో అక్కడ సిమిలర్ సిమిలర్ గా అనిపిస్తుండే, క్యూట్ క్యూట్ గా
అట్లా. సో నాకు నా లెగ్ పుల్ చేయడం కానీ లేకపోతే ఏదో ఆట పట్టించడం కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు లోపల. సో ఇట్ వాజ్ అ ట్రూ బాండింగ్, నాకు అది చాలా నచ్చింది. అండ్ హీఈస్ అ వెరీ నైస్ గాయ్. వా సూపర్, చాలా బాగా ఆన్సర్ ఇస్తున్నారు ప్రియాంక గారు. మీరు ఇక్కడ కూడా ఏదో అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు ఉంది నాకు. సేఫ్ గేమా అంటే ఎందుకు సేఫ్ గేమ్ అన్నానంటే, నువ్వు మీరు లోపల ఉన్నప్పుడు ప్రియాంక సేఫ్ గేమ్ ఆడుతుంది అని కూడా, అంటే యాక్చువల్లీ మీకు ఒక్కరికే కాదు చాలా మంది కంటెస్టెంట్స్ యాక్చువల్లీ అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు లోపల అని బయట ఆడియన్స్ అనుకున్నారు. సో మీరేమంటారు దాని గురించి, మీరేమైనా ఎప్పుడైనా సేఫ్ గేమ్ ఆడారా? నేనైతే ఆడలేదండి. సేఫ్ గేమ్ ఆడితే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు సేఫ్ గేమ్ ఆడాను అని చెప్పారు శివాజీ గారు. ఐ థింక్ లాస్ట్ నామినేషన్లో నేను ఎలా అయితే గౌతమ్కి పాయింట్స్ ఇచ్చి దాని తర్వాత అమర్కి పాయింట్స్ ఇప్పించాను అని చెప్పి నన్ను సేఫ్ గేమ్ అన్నారు. ఒక్కటే ఆన్సర్ నాకు, నేను సేఫ్ గేమ్ ఆడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సేఫ్గా ఉంటాను దాంట్లో. నేను నాకు ఇద్దరికి ఇవ్వాలని ఉండే బట్ నాకు గ్రాటిట్యూడ్ పైకి వచ్చింది, గౌతమ్కి ఇచ్చాను. దాని తర్వాత నేను రిక్వెస్ట్ చేసుకోవచ్చు ఇవ్వాలా వద్దా, దట్స్ ఇన్ హిస్ హ్యాండ్. ఇప్పించాను అంటే నేను అడిగాను, నేను అది ఇమోషనల్గా అడిగాను లేకపోతే కోపంతో అడిగాను లేకపోతే ఇవ్వాల్సిందే అని మాట ఆర్డర్ చేశాను. ఇట్ ఈస్ యువర్ థింగ్, నువ్వు ఇవ్వాలో వద్దో నువ్వు చూసుకోవచ్చు. హీ వెంట్ విత్ మై ఎమోషన్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్. దాని తర్వాత సేఫ్ గేమ్ అని మాట వచ్చింది. నేను నిజంగానే ఒకవేళ సేఫ్ గేమ్ ఆడుంటే నా మీద మాటలు వచ్చేలాగా చూసుకునేదాన్ని కాదు. అంటే నా మీద మాటలు పడేలాగా ఎందుకు చూసుకుంటా? ఆ ఫుల్ వీక్ ఇరుక్కున్నా నేనే. నువ్వెందుకు ఫస్ట్ ఇవ్వలేదు, నువ్వెందుకు తర్వాత ఇచ్చావు, ఫస్టే ఇచ్చుంటే అయిపోయేది కదా. నా మనసులో అట్లాంటివి ఏం లేవు కాబట్టి నేను అంత నీట్గా చెప్పేసాను, నా మనసులో ఏది ఉంది ప్లీజ్ చూసుకోవాలి. సేఫే ఆడాలి అంటే వాళ్ళలాగానే నేను ఎవరికేం తెలియకుండా ఆడొచ్చు, విచ్ ఐ డోంట్ నో. నేను మనస్ఫూర్తిగానే గేమ్ ఆడాను, ఎప్పుడేమనిపించిందో ఆ ఇమోషన్లో నాకేమనిపించిందో నేను చేశాను. సో దట్ వాజ్ మై గేమ్, నాట్ అ సేఫ్ గేమ్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్యామిలీ వీక్ ఉన్నప్పుడు శివకుమార్ గారు లోపల వచ్చి అందరితో చాలా బాగా వచ్చారు, ఆయన చాలా మంది చెప్పారు కూడా, ఆయన చాలా బాగా మాట్లాడారని. అంటే నేను ఆడియన్స్ తరపించే చెప్తాను, ఆడియన్స్ చెప్పింది ఆయన ఇచ్చిన హింట్స్ లాగా, ఆయన మీకు ఎంత హింట్స్ ఇచ్చారో అంత హింట్స్ వేరే ఏ ఫ్యామిలీ మెంబర్ కూడా ఇవ్వలేదు, అంత హింట్స్ ఇచ్చి వెళ్ళారు. అండ్ శివకుమార్ గారు లోపల వచ్చి వెళ్ళాక మీ గేమ్ చాలా మారిపోయింది అని కూడా జనాలు అన్నారు బయట. మారిపోయింది అంటే చేంజ్ కంప్లీట్. ఫ్యామిలీ వీక్ ముందు వేరేలా ఉండేది, ఫ్యామిలీ వీక్ తర్వాత వేరేలా ఉండేది. సో శివకుమార్ గారు వచ్చి వెళ్ళాక మీ గేమ్ మారింది అని ఆడియన్స్ కూడా అనుకున్నారు. సో వాట్ యు టెల్ అబౌట్ దట్? ఐ డోంట్ థింక్ దట్. అండ్ నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు తెలీదు ఎవరు ఎంత హింట్స్ ఇచ్చి వెళ్ళారు, లేకపోతే నువ్వు కూడా అది హింట్ లాగా చెప్పి వెళ్ళావు, లేకపోతే నాకు ఒక మంచి శివకుమార్ గారు నాకు హింట్స్ ఇచ్చి వెళ్ళారు అనే దాంట్లో నేను లేను. ఎందుకంటే హింట్స్ లాగా నేను అది తీసుకోలేదు. ఐహ్ జస్ట్ టేకన్ ఇట్ యాజ్ అన్ అడ్వైస్. నాకు తెలియలేదు యూ హ్యావ్ గివెన్ హింట్స్ అండ్ అందరూ ఇవ్వలేదు అని కూడా, బికాస్ ఫ్యామిలీ ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు పర్సనల్ గా వెళ్ళి మాట్లాడారు కాబట్టి నాకు ఎవరు ఏం మాట్లాడారు, ఎవరెంత చెప్పారు కూడా తెలియదు. మీకు తెలియదు లేండి, బట్ బయట ఆడియన్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఏమేం మాట్లాడారో ఆడియన్స్ తెలుసు కాబట్టి అది ఒక కామెంట్ అనేది పాస్ చేస్తున్నా. కొంతమందితో నువ్వు ఎక్కువ ఉంటున్నావు, కొంచెం అందరితో ఉండు అని. అంటే మేబీ బయట అట్లా కనిపిస్తుంది కాబట్టి ఎట్లా అన్నారు, బట్ నేనేంటంటే అందరితో మాట్లాడాలని ప్రయత్నిస్తా, అందరితో ఈక్వల్ గానే ఉండాలని ప్రయత్నిస్తా. ఎస్, ఇద్దరు ముగ్గురు ఉంటారు మీకు మీ మీ ఎనర్జీస్ అని ఉంటాయి కొన్ని. సో మీరు అట్లానే, నేనే కాదు ఇప్పుడు స్పై గ్రూప్ కూడా వాళ్ళతోనే వాళ్ళు ఎక్కువ తిరుగుతారు తప్ప మాతో ఎక్కువ రారు కదా. అట్లాంటి సిచ్యువేషన్స్ లో కొన్ని కొన్ని ఉంటాయి, కొన్ని కొన్ని మనం పర్సనల్ షేర్ చేయాల్సినవి. నేను శోభతోనే చెప్పొచ్చు, నీ గురించి నేను అమర్తోనే చెప్పొచ్చు. సో నాకు నా కంఫర్ట్నెస్ కొన్ని కొన్ని సార్లు 10 మెంబర్స్తో పోల్చుకుంటే ఇద్దరు ముగ్గురుతో ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో అట్లా ఉండింది తప్ప దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. సో ఐ విస్ హ్యాపీ లైక్ దాట్. అండ్ శివ అయితే హింట్స్ ఇచ్చి వెళ్ళాడని నేను నమ్మలేదు. కిచెన్తో కొంచెం దూరం ఉండమన్నారు, ఎందుకంటే ఎక్కువ అక్కడే చూస్తున్నాడు. మేబీ హీ సీన్ అవుట్ హీస్ కమ్ టు టెల్ మీ. సో అప్పుడు కూడా నేను కొంచెం దాన్ని రెస్పెక్ట్ చేసుకుని, ఐ హ్యావ్ చేంజ్డ్ మై గేమ్ అనేది కాదు, నేను కొంచెం దాన్ని అర్థం చేసుకుని ఐ ట్రైడ్ బెటరింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు లోపల మీరున్నారు యాజ్ అ ప్లేయర్, యూ గైజ్ ఆర్ లైక్ పప్పెట్స్, బిగ్ బాస్ ఆడిస్తున్నారు, మనం ఏం చేయాలి మాకు ఏమీ తెలీదు, మనకు మనస్ఫూర్తిగా ఏమనిపిస్తుందో అది చేస్తూనే ఉన్నాం. ఫ్యామిలీ వచ్చాక కూడా మీరు చెప్పాక కూడా కొంచెం మన మంచి కోసం చెప్పారు అని మనం కొంచెం లైట్ చేంజెస్ కూడా చేసుకోకపోతే ఎలా?
సో గేమ్ అయితే ఏం మారలేదు. ఐ వాజ్ ఫ్రమ్ డే 1 టిల్ డే 105 ఐ వాజ్ ద సేమ్ అంతే. సూపర్. అండ్ ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో శివ కుమార్ గారిని ఒక క్వశ్చన్ అడిగారండి, ఆయన తరపు నుంచి ఒక క్లారిటీ ఇచ్చేశారు. మీరు ఏమనుకుంటారు అంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వాలి, ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు, మీరు శివ కుమార్ గారికి ప్రపోజ్ చేశారా లేకపోతే శివ కుమార్ గారు మీకు ఫస్ట్ ప్రపోజ్ చేశారా, అది కొంచెం ప్లీజ్ ఆడియన్స్ చెప్పండి. ఏం క్లారిటీ ఇచ్చారు శివ కుమార్ గారు ఫస్ట్ నాకు అది తెలుసుకోవాలని. అది ఆయన నిజం చెప్తా, నా వర్జన్ చెప్తా ఫస్ట్ ఐ వాంట్ టు రిసీవ్. లేదు మాకు కూడా అదే మీ వర్జనే కావాలి, ఆయన వర్జన్ ఆయన చెప్పారు నీట్ గా క్లారిటీ ఇచ్చేసారు. ఆయన వర్జన్ మీరు తర్వాత చూడండి ఇంటర్వ్యూ అయిపోయాక. ఇప్పుడు మీ వర్జన్ ఇట్లాంటి సేఫ్ గేమ్ మీరు ఆడొద్దు. సేఫ్ గేమ్ ఆడుతున్నాను నేను, అరే నేను బిగ్ బాస్ లో రాలేదండి, నాకు బిగ్ బాస్ వెళ్ళాలని కూడా లేదు, సేఫ్ గేమ్ ఆడాలని కూడా లేదు నాకు. నువ్వు చెప్పు బరాబర్ చెప్పు, ఏం చెప్పారు ఆయన చెప్పండి. ఆయన ఏం చెప్పారని మీరు అంటే ఆయన నిజం చెప్పారో అబద్ధం చెప్పారో అని మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏం లేదు, నా వర్జన్ నేను చెప్తాను. ఐ డోంట్ నో వాట్ హీస్ టోల్డ్. ఎవరు ఎవరిని ప్రపోజ్ అయితే చేయలేదు, బట్ ఆయన చేశారని చెప్పారా, అది ఆయన వర్జన్ మేబీ. నేను చెప్తా మీరు ఆయన గురించి అడగమంటే చెప్పట్లేదు. ఇప్పుడేమో నేను మాట్లాడేటప్పుడు మధ్యలో చెప్పండి, తర్వాత ఆయన ఏం చెప్పారు. ఎవరు ఎవరిని ప్రపోజ్ ఏం చేయలేదు. ఓకే, బట్ ఆయన చెప్పారని చెప్పారు, వాళ్ళకి ఆయన చేశారు నచ్చింది, వాళ్ళకి నచ్చింది. ఓకే, వాళ్ళు కలిసి ఉంటారు అని అనుకున్నారు, ఇద్దరు కుటుంబాలని అడిగి కలిసి ఉంటున్నారు అండ్ త్వరలో పెళ్లి చేసుకోపోతున్నారు అనే ఒక దాంట్లోనే ఉన్నాం తప్ప నాకైతే పర్సనల్లీ ఎవరెవరిని ప్రపోజ్ చేయలేదండి. బట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన కూడా అదే చెప్పారు, ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు లైక్ చేసుకునే ఉన్నారు. బట్ ప్రియాంక గారు శివ కుమార్ గారిని ప్రపోజ్ చేశారు. ఏం ప్రపోజ్ చేశారు ఒకసారి చెప్పండి, సినారియో ఏమైనా మర్చిపోయినట్టున్నాను ఒకసారి చెప్పండి. అంటే అదే మాట్లాడితే ఫస్ట్ ప్రియాంక గారే ఐ లవ్ యూ చెప్పారు అండ్ తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత టైం తీసుకుని తర్వాత శివ కుమార్ గారు ఒక క్లారిటీతో రిప్లై ఇచ్చారు అని ఆయన చెప్పారు. 2 వీక్స్ తర్వాత నాకు ఇదంతా గుర్తులేదండి, నేను గుర్తులేదు, సారీ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. టెస్ట్ తేజ గారిని ఇక్కడ తీసుకురాకండి. సో ఆయన చెప్పింది ఇది ఏంటంటే, అవును ఫస్ట్ మనం మౌన రాగం చూసాము, ఫస్ట్ 2 ఇయర్స్ మాట్లాడలేదు నేను అంటే అస్సలు మాట్లాడలేదు ఆయన నాతో. అంటే మేము నమ్మేది ఏంటంటే శివ కుమార్ గారు ఎప్పుడు నిజమే చెప్తారని మేము నమ్ముతామండి. సో ఆయన చెప్పింది ఇది ఏంటంటే, ఫస్ట్ ప్రియాంక చెప్పింది, తర్వాత టైం తీసుకుని శివ కుమార్ గారు చెప్పారు. That's your opinion, I respect it. మీరు నిజం చెప్పాలి ఇప్పుడు ఇక్కడ. అది మీ అభిప్రాయం, నేను చెప్పా నిజం చెప్పా, మా ఇద్దరికి నచ్చింది. అంటే మీరు చెప్పేది ఏంటంటే, మీరు చెప్పేది మీరు ఫస్ట్ ప్రపోజ్ చేయలేదు. నేను చేయలేదు అనట్లేదే, మరి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు ఆ టైంలో చెప్పా. మీరేమంటున్నారంటే ఆయన ఏం చెప్పారు అంటే, నేను ఫస్ట్ చెప్పాను, దాని తర్వాత మీరు 2 వీక్స్ టైం తీసుకున్నారు. టైం అంటే కొంచెం నాకు నిజంగానే క్లారిటీ లేదు. ఐ సీరియస్లీ ఐమ్ టెలింగ్. ఆయన ఏంటంటే అంటే ఆవిడ చెప్పాక నాకు కొంచెం టైం ఇవ్వు, అంటే లవ్ అనేది చాలా గొప్ప విషయం జీవితంలో, సో దీని గురించి అంటే నేను చెప్పలేదయ్యా ఇవన్నీ, నాకు సోది చెప్తున్నావు చెప్పలేదు. స్పాంటేనియస్ ఆన్సర్ ఇవ్వాలి కదా, చెప్పలేదు ఇది, నేను చెప్పలేదు, చెప్పలేదు ఇది, బా నువ్వు చెప్పలేదు ఇది, ఇది నేను నమ్మా. ఇక్కడ కూడా ప్రియాంక గారు బిగ్ బాస్ ఆడుతున్నా, ఇది నేను నమ్మా. ఇక్కడ కూడా ప్రియాంక గారు బిగ్ బాస్ ఆడుతున్నారండి. ఓకే సరే, సో ఇక్కడతో మా ఇంటర్వ్యూ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు, చాలా యాంకర్ గారు చాలా బాగున్నారు. నాకు ఒక హగ్ ఇవ్వాలని. వద్దండి నాకు ఇవ్వాలని లేదు, శివకుమార్ అక్కడ బాధపడతాను నేను. పర్లేదు బాధపడినా నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు ఇవ్వాలని లేదండి. అరే నాకు ఇవ్వాలని లేదు. Oh my god, we had a great interview guys, thank you so much for watching the video. I hope mee andari questions ki samadhanalu vachuntayi, ok vela raakapoyi unte questions comment lo pettandi, we'll come with interview version of 2.0 and thank you so much, keep watching never ending tales videos, lots of love from Shivpari. శివ కుమార్ గారిని నేను ఏమైనా తప్పగా క్వశ్చన్స్ అడిగి ఉంటే అండ్ ప్రియాంక గారి ఫ్యాన్స్ నేను ఏమైనా తప్పగా క్వశ్చన్ అడిగి ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. శివ కుమార్ గారు నేను ఈ శివ కుమార్ యాంకర్ తో ఇట్లా కూర్చున్నాను అని కూడా ప్లీజ్ ఏమనుకోవద్దు, దయచేసి క్షమించండి నన్ను. ఐ లవ్ యూ, బాయ్ బాయ్ బాయ్.